ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. ఏళ్ల తరబడిగా మరమ్మతులు చేపట్టకపోవడంతో రోడ్లపై పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, తాడేపల్లిగూడెం, కైకలూరు, ఏలూరు రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ఈ రూట్లలో ప్రయాణం అంటేనే జనం భయపడిపోతున్నారు. రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. గోదావరి జిల్లాలో గోతులమయంగా మారిన రహదారులపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. మనిషి తిరిగి ఇంటికి వస్తాడా రాడా అన్న సందిగ్ధంలో మొత్తం రాష్ట్ర ప్రజలు ఎంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రోడ్లు దృష్టి చూస్తుంటే చాలా అగమ్య గోచరంగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధాన రహదారి, ఈ రహదారి అంతా కూడా ప్రతిరోజు కూడా కొన్ని వేల బళ్ళు కావచ్చు, లేదంటే వాహనదారులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు ఈ మార్గం వెంటనే వెళ్తూ ఉంటాయి. ఇది ప్రధాన రహదారే ఈ విధంగా ఉందంటే మిగిలిన రహదారులు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక ఏలూరు జిల్లాలోనే కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం రహదారులు, అదేవిధంగా ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, చింతలపూడి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోనూ రోడ్లు దృష్టి చూస్తుంటే చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ రోడ్లు ఉన్నాయి, అసలు ఏంటి రోడ్ల పరిస్థితి ఏంటి? ఈ రోడ్డు ఎవరు ఎత్తున్నారండి? మొన్న కూడా మేము ధర్నా చేసాం, పిల్లడు మంచం వేసుకొని కూర్చున్నాడు. ఎన్నోసార్లు ఫోన్లు ఎలాగే మాట్లాడి బాబు ఏమంటే ఒకరేత్ర కాడ వచ్చి రాళ్ళేసి వెళ్ళిపోయారు. ఎట్ ఎత్తుందో తెలీదు, పిల్లల మీద పడద్దో, పెద్దల మీద పడద్దో, ఎవరి మీద పడద్దో తెలీదు. ఇలా ఉయ్యాలని చంపాలా ఊక్కుంటా వెళ్తున్నాయి లారీలు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది రోడ్డేగా మేము అడుగుతున్నాం, రోడ్డేగా మేము అడుగుతున్నాం. రోడ్డే లేరండి మాకు, మాది గోళ్ళు అంటే అంతలో ఒక రేపు ఓట్లకు వస్తాడా? ఎవడొస్తాడు ఓట్లకి అడగటానికి? అక్కడ మాది గూడు వచ్చిన తన్ని పంపిస్తే అప్పుడు ఈ రోడ్డు పడద్దు మాకు. కరెక్ట్ కాదండి ఈ ప్రభుత్వాలు ఇవి ఇలా చేయడం కరెక్ట్ కాదు. అసలు అసలు కూడా లారీల కింద ఆటల కింద పడిపోతున్నారు. ఒక అబ్బాయి యవనస్తుడు అక్కడి నుంచి దాటి వస్తా కాళ్ళు పెట్టేశాడు లారీ కింద పడిపోయి. ఒక పిల్లడు అయితే ట్రాక్టర్ కింద పడిపోయాడు. అయినా సరే మనం మన వాళ్ళు ఎవరో స్పందించట్లేదు. అసలు ఎవరు వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్తున్నారు? ఎప్పుడన్నా ఎవరైనా పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారంటే ఇది ఆ రోడ్డు వస్తున్నారంటే ఈ గోతులు బూడిసేసి పోతరం ఇదిగో పోతరం అని అడవుడు చేసేస్తారు. అంత మినహా ఏమీ చేస్తలేదు మాకు. కౌన్సిలర్ అన్నాడు వచ్చాడు గెలిచాడు వెళ్ళిపోయాడు, ఎంతవరకు అడు మొహమే చూపిలా మాకు. అసలు ఎక్కడ ఆడు ఇల్లు ఎక్కడ కూడా మాకు తెలియదు. ప్రభుత్వం కూడా మాకు ఏమీ చేస్తలేదు. రోడ్డే కదా ఇవ్వన్నాం మేము, ఏమన్నా మాకు వరాలు ఇవ్వండి, బంగారం ఇవ్వండి అని అడిగేమో మేము. రోడ్డు మేము తిరగొద్దండి, ముసలాళ్ళు కళ్ళు కాని వాళ్ళు బయట రోడ్డుకు వస్తాకి భయపడిపోతున్నాము. కైకలూరు మాదేపల్లి రోడ్డు చేత ధర్నాకి ఏం చేస్తాం, కొంచెం గ్రావెల్ పోసారు. మేము అడిగిందంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఏం చేస్తున్నారు అనేది మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నామండి. ఎందుకంటే మేము ఆయన డబ్బులు అమ్మంటాం, ఆస్తులని కూడబెట్టి అమ్మేసి మనం మేము అంటలా. ఆయన జోబిలో డబ్బులు కూడా మేము అమ్మట్లేదు, కాకపోతే ఆయన కష్టాల చేత మేము అడగట్లా. మేము కట్టిన పన్నులు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని మేము మాకు సీసీ రోడ్డు వేయమంటున్నామండి. మాకు సీసీ రోడ్డు ఏమిటి అసలు పట్టించుకునే నాదిడే లేదండి. అసలు వస్తారండి ఒక గ్రావెల్ పోతారండి, ఆ గ్రావెల్ ఏం చేస్తారంటే రెండు వర్షాల వంగన పోతారు సార్. ఇక్కడ ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కంకర రోడ్లు పోయడం వల్ల శుభ్రంగా ఉన్న రోడ్లు నాశనం అయిపోయినాయండి. ఈ రోడ్లు ఇలా ఉండడం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడండి. ఆళ్ళ నాని గారు ఆషాఢం పెళ్ళికొడు అంటున్నారు, ఆయనకు కొత్త నిక్నేమ్ పెట్టారనమాట. ఇటు ఒక వ్యక్తి ఎవరైనా ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇటు వెళ్తే కనుక మళ్ళీ ఈ రోడ్డు నుంచి రారండి. అలా ఉంది, దౌర్భాగ్య పరిస్థితులు ఉందండి. మా ఎస్సీలు ఇంత దారుణంగా మోసం చేస్తున్నారు. ఏలూరుకి కైకలూరుకి వెళ్ళే ప్రధాన రహదారే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న తాడేపల్లిగూడెం, భీమవరం, అదేవిధంగా తాడేపల్లిగూడెం, ఏలూరు, ఏలూరు, అదేవిధంగా కైకలూరు ప్రధాన రహదారులన్నీ కూడా ఈ విధంగానే ఉంటాం. ఈ రోడ్ల మార్గానే వెళ్ళి కూడా చాలామంది మృత్యువాత పడిన సంఘటనలు కూడా మనం చూడవచ్చు. అంటే జిల్లా ప్రజలు వాపోతున్న పరిస్థితి మనం చూడవచ్చు. కెమెరామెన్